లేదా దేవుడు దానికి ప్రతిఫలం ఇస్తాడు. అవినాష్ రెడ్డి కోర్టులు హాజరు కావట్లేదని చెప్పడం సిబిఐ అబద్ధం. ఇప్పటికే 7 సార్లు ఆయన సిబిఐ పిలిస్తే అటెండ్ అయ్యారు. ఓన్లీ ఒకసారి నా తల్లి ప్రాణం పోతుంది అని కర్నూలు హాస్పిటల్లో ఉంటే అక్కడ డ్రామా చేయించారు చంద్రబాబు నాయుడు గారు కుర్నూలు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు అవినీతి మరి చెల్లదు. కోర్టులు ఎవరి కమాండ్ ఎవరి అసిస్టెంట్లు కారు. ఆనరబుల్ హైకోర్టు ఆనరబుల్ సుప్రీం కోర్టు మంచి తీర్పులు ఇచ్చారు. నా డిమాండ్ ఏంటంటే అవినాష్ రెడ్డి గారు ప్రతి శనివారం వెళ్ళమన్నారు, వెళ్తారు. ఆయన తప్పించుకోరు, ఆయన నాకు మాట ఇచ్చారు. ఆయనకి అచ్చికి ఎటువంటి సంబంధం లేదని ఆయన చెప్పారు. ఈరోజు నేను సునీత డిమాండ్ చేసిందే 2019 మార్చి 21 నేను డిమాండ్ చేస్తున్నాను. అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మార్చి ఏప్రిల్ మే వరకు. రెండోది అప్పుడు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు ఆ ఏరియాలో ఉన్నది. మూడోది వివేకానంద రెడ్డి గారు రెండో భార్య ముస్లిం సెటిల్మెంట్ అయి ఆయన 8 కోట్లు ఇస్తానన్న తర్వాత ఈ హత్య జరిగింది. నాలుగవది విమలారెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి చెల్లి రాజశేఖర రెడ్డి గారి చెల్లిని ఇన్వెస్టిగేట్ చేయాలి. ఐదవది సిబిఐ కానీ ఈ కోణాల్లో ఇన్వెస్టిగేట్ చేయకపోతే ఈ 30 రోజుల్లో నన్ను కూడా పిలిచి ఇన్వెస్టిగేట్ చేయమని అడుగుతున్నాను. ఆర్గ్యుమెంట్స్ వినమంటున్నా. నేనే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసు వేసి నేనే వాదనను వినిపించి వివేకానంద రెడ్డి గారిని నిజంగా చంపిన ఆ దుష్టులు దుర్మార్గులు నీచులు అసహ్యులు ఎవరు 4.5 సంవత్సరాలు ఎందుకు చంద్రబాబు నాయుడిని ఆ గ్యాంగ్ని ఇన్వెస్టిగేట్ చేయలేదు? సహించేది లేదని వారం రోజుల క్రిందటే కర్నూలులో చెప్పాను. ఈరోజు మరలా నేను కోర్టుకొచ్చింది. అందుకే ఈరోజు సాయంత్రం 6 గంటలకు నిజామాబాద్ వస్తున్నాను. శనివారం సాయంత్రం 6 గంటలకు కొత్తగూడెం ప్రజాశాంతి పార్టీ ఆఫీస్, ఆదివారం సాయంత్రం 5 గంటలకు అమీర్పేట హైదరాబాద్ ఆఫీస్కి రండి. ఇప్పుడున్న కుటుంబ కుల పార్టీలకి గుడ్ బై చెప్పి అవినాష్ రెడ్డి గారు నిర్దోష దోష అన్నది తర్వాత న్యాయం చేకూర్చుతాం. వివేకానంద రెడ్డి గారిని హత్య ఎవరు చేయించారని 2019 మార్చి 15 చెప్పా. నేనే ముఖ్యమంత్రిని అయితే ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి 25% జీతాలు పెంచుతాం. జూన్ 2వ తారీఖు ఉదయం 11 గంటలకు అమరవీరుల స్తూపానికి ముఖ్యమంత్రి గారు కూడా రావాలని కోరుతున్నాను. 1536 అమరవీరులు కోటి రూపాయలు ప్రకటించాలి. అమరవీరులారా, ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 1 కోటి ఉద్యోగాలు ఇస్తాం. ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం 5 సంవత్సరాల్లో ఇచ్చి చూపిస్తాను. ప్రతి ఒక్క కుటుంబానికి విద్య వైద్యం రైతుల కళ్ళు కన్నీరు తుడిచి పెన్షన్లు 2000 3000 ఇస్తున్నారు. నిరుద్యోగులకు 5000 ఇస్తాం, పెన్షన్లు డబుల్ చేస్తాం. విదేశీ డబ్బు ఎంతవరకు 5 లక్షల కోట్లు ఏ విధంగా ప్రపంచంలో అనాథుల వితంతులకు పంచామో అలాగే పంచుతాం. అలాగే బీజేపీ లీడర్స్ కొంతమంది ఈరోజు ఆదిలాబాద్ ఎంపీ, మేము క్రిస్టియన్స్ ని ముస్లిమ్స్ ని పీస్ లవింగ్ హిందూస్ ని బుల్లెట్స్ తో చంపుతాం అన్నాడు. వెంటనే ఆయన్ని సస్పెండ్ చేయాలి. రాహుల్ గాంధీ చిన్న మాట్లాడితేనే ఆయన్ని సస్పెండ్ చేశారు. తగిన చర్య తీసుకోవాలి. అంతేకాకుండా ప్రజలందరికీ న్యాయం జరగాలంటే మన బీసీ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం సంఘులు ఏకము కావాలి. తెలుగుదేశంలో ఉన్న బీసీలు, బీజేపీలో ఉన్న బీసీలు, అలాగే మన ఖమ్మం కొంగిరెడ్డి శ్రీనివాస రెడ్డి లాంటి వారు కూడా, ఎంపీ అరవింద్ లాంటి వారు కూడా, అలాగే ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యేగా ఈటల రాజేంద్రరావు కూడా, రాజగోపాల్ రెడ్డి వాళ్ళ బ్రదర్స్ కూడా ఆలోచించారు. కాంగ్రెస్ 60 సంవత్సరాలు ఏలింది, ఏం చేసింది? 60 లక్షల కోట్లు అప్పు చేసి ఈ దేశాన్ని సర్వనాశనం చేసింది. మోదీ గారు 118 లక్షల కోట్లు. దయచేసి ఆలోచించండి. లక్షల మంది ఎందుకు చేరుతున్నారు ప్రజాశాంతి పార్టీలో? ఏఎస్ ఐపీఎస్ గందరన్న వంటి వారు, శ్రీకాంత్ ఆచార్య తండ్రి లాంటి వారు చేతులు జోడించి అడుగుతున్నా,
తమ్ముళ్ళారా అక్కలారా చెల్లెళ్ళారా ప్రజాశాంతి పార్టీకి ఒక అవకాశం ఇవ్వండి. కేసీఆర్ గారికి 10 సంవత్సరాలు ఇచ్చాం, మోదీ గారికి 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చాం, కాంగ్రెస్ కి 60 సంవత్సరాలు ఇచ్చాం. కుటుంబ పాలన కుల పాలన మనకు వద్దు, హత్యలు కుట్రలు మనకు వద్దు, అభివృద్ధి చేసుకుందాం. అవినీతి లేని రాజ్యం, అందరూ అవినీతి పనులు ఇప్పుడు అందరికీ అధికారం, కొన్ని కుటుంబాలకే కులాలకే అధికారం ఉంది, అందరి అభివృద్ధి మన ధ్యేయం. రండి చేరండి కలండి ప్రజాశాంతి పార్టీ 001-346-812-6546 కి. మీరు గ్రూపులు తయారు చేయండి, మీడియా మిత్రులు ఎండలో నిలబడి ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు. ఎందుకు అభివృద్ధి కావాలని మీడియా ఓనర్స్ ఎందుకు? ఎక్కడా లేనంతగా మనకు తెలుగు రాష్ట్రాల్లో కులాలకి మతాలకి అతీతంగా అడుగు బలహీన వర్గాలు, మన బీసీ ఎస్సీ ఎస్టీ ఏకైక పార్టీ ప్రజాశక్తి. అలాగే శర్మిలతో నిన్న ప్రొఫెసర్ కోదండరామ్ తో మాట్లాడాను, అలాగే బీఎస్పీ ఆ ప్రవీణ్ కుమార్ గారు, అందరూ చిన్న చిన్న పార్టీలన్నీ మనం కలవాలి. రండి కలిసి పోరాడుదాం, తెలంగాణని తెలుగు రాష్ట్రాన్ని దేశాన్ని రక్షించుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి మంచి క్వశ్చన్ బ్రదర్. సిబిఐకి నో ఎంట్రీ అని 174 జీవో తీసుకొచ్చి 2018లో సిబిఐకి ఎంట్రాన్స్ లేదు అని చంద్రబాబు నాయుడు గారు దేశంలో ఎవరు చేయనంత అవినీతి సిబిఐ పట్ల చేశారు. ఎందుకు? ఆయన మీద ఇన్వెస్టిగేషన్ జరిగితే వందల కేసులు లక్షల కోట్లు దోపిడీ ఉందని. ఎందుకు సిబిఐకి నో ఎంట్రీ అప్పుడు అన్నారు? ఇప్పుడు సిబిఐని ఎందుకు వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు? సిబిఐ అన్ని కోణాల్లో చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయలేదని సిబిఐ డైరెక్టర్ జైస్వాల్ గారిని నేను డైరెక్ట్ గా అడిగాను, అమిత్ షా గారిని నేను డైరెక్ట్ గా అడిగాను, పెద్దలను నేను డైరెక్ట్ గా అడిగాను. మరలా చంద్రబాబు నాయుడు చేసేది లేదు చేసేది లేదు. వందల కోట్లు వేస్ట్ చేసుకుని చూసారా, మహానాడు మహా దరిద్రంగా ఎగిరిపోయింది. ఎందుకు ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తుంది? ఎన్టీఆర్ కుడివైపు ఈయన, ఎడం వైపు పప్పు లోకేష్, ఏరి బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ఏమయ్యారు? ఎన్టీఆర్ ని చంపింది ఎవరు? చంపించింది ఎవరు? మర్చిపోయారా మీరు? వెన్నుపోట పొడిచిన రాజకీయాలు ఎవరివి? కేవలం చంద్రబాబు నాయుడే ఎలాంటి అవినీతి రాజకీయాలు చేస్తున్నారు. భక్తులుగా అనేకులు వాడుకుంటున్నారు, గవర్నమెంట్ ఆఫీసర్స్ ను వాడుకుంటున్నారు, సహించేది లేదు. ఎవరైతే చంద్రబాబు నాయుడికి ఇల్లీగల్ మద్దతు ఇస్తారో వారందరి మీద కేసులు వేస్తాం. వేసిన కేసులన్నీ గెలుస్తాం, చూశారు కదా 10లో 10 కేసులు గెలుస్తాం. థ్యాంక్ గాడ్. మీరందరూ ప్రార్థించినందుకు దేవునికి వందనాలు, మీకు నా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ వెరీ